స్వాగతం. ముదర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి కోరుతున్నారు. దీనిపై అవామ్ న్యూస్ ప్రత్యేక కథనం. ముదర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక విద్యార్థులు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీసీ సిఈసీ గ్రూపులను అభ్యసించడానికి వేరే ప్రాంతాలకు వెళ్లలేక ప్రైవేట్ కళాశాలలో చదవలేక మధ్యలోనే చదువు నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. స్థానిక విద్యార్థుల అభ్యర్థనతో తమ ప్రిన్సిపాల్ కేసర్ పాషా స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి ఉన్నత అధికారులకు ఉర్దూ తెలుగు మాధ్యమాలలో ఎంపీసీ సిఈసీ గ్రూపులను నియమించాలని కోరడంతో స్పందించిన అధికారులు గత సంవత్సరం స్థానిక కళాశాలలో ఆయా గ్రూపులను నియమించారు. నియమించిన నాటి నుండి ఎంపీసీ సిఈసీ గ్రూపులలో గణితం కామర్స్ విషయాలకు సంబంధించిన పోస్టులు ఖాళీ ఉండడంతో ఆయా విషయాలలో కొందరు విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు. దీంతో కళాశాలలో ఆయా గ్రూపులలో చదువుకోవడానికి విద్యార్థులు సుముఖత చూపడం లేదు. అదేవిధంగా వొకేషనల్లోని డైరీ జీఎఫ్సి ఫిషర్సి ఇంగ్లీష్ విషయాలలో ఖాళీ ఉన్న 4 పోస్టులను భర్తీ చేసి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకి బాసటగా నిలవాలని ప్రభుత్వాన్ని ఉన్నత అధికారులకు కోరుతున్నారు. ముదర్ గవర్నమెంట్ కాలేజ్లో అడ్మిషన్ చేసుకున్నాను. నేను సిఈసీ గ్రూప్ని ఎంచుకున్నాను. ఇందులో మాకు కామర్స్ సార్ లేరు. ఇప్పటి వరకు 2 స్లిప్ టెస్ట్లు అయినాయి, కానీ మాకు కామర్స్ సబ్జెక్ట్ లేనందువల్ల మేము దాన్ని రాయలేకపోయాము. స్పందించి మాకు కామర్స్ సార్ ని పంపించాలి. ఫైనల్స్ లో మేము కష్టపడి పాస్ అవుతాం, లేదంటే సార్ లేనందువల్ల మేము ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఉంది. సార్లు టీసీ ఇవ్వడం లేదు. కామర్స్ సార్ ని పంపించాలని కోరుతున్నాను. కామర్స్ సార్ ని పంపిస్తే మేము బాగా చదువుకుంటాము. సార్ ని పంపిస్తే మేము బాగా చదువుకొని కష్టపడతాము. గౌడ్ కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నా ఎంపీసీ. కానీ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లు చాలా అయినాయి, ఒక 15 వరకు అయినాయి. కానీ మ్యాథ్స్ సార్ లేడు, వస్తాడు అస్సలు అన్నలు అంతే. యూనిట్ టెస్ట్లు 1, 2, 3, 4 అన్ని అయిపోయినాయి, కానీ సార్ అస్సలే రాలే. మ్యాథ్స్ సబ్జెక్టు పోయింది, మిగతా అన్ని సబ్జెక్టులు వెళ్ళినాయి. సార్లు అందరు అన్ని సబ్జెక్టులకు సార్లు ఉన్నారు, కానీ ఒక్క మ్యాథ్స్కే లేదు. మళ్ళా కొత్తగా గ్రూప్ శాంక్షన్ అయింది కదా, వస్తలు అన్నలు అస్సలు రాలేదు సార్లు. ఇప్పుడన్నా సెకండ్ ఇయర్లో అన్న రావాలని కోరుతున్నాం. ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్ అయితే పోయింది, సెకండ్ ఇయర్లో అన్న కాపాడుకోవాలని సబ్జెక్ట్ మేము కోరుతున్నాం. అంతే, ప్రభుత్వం ఎట్లన్నా చేసి మాకు మ్యాథ్స్ సార్ ఇవ్వాలని కోరుతున్నాం. గత 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం ముదల్ జూనియర్ కళాశాలలో. అయితే ఇక్కడ 4 గ్రూపులు ఉన్నాయండి మా కాలేజ్లో. బట్ డైరీ ఫిషరీస్ ఓఏ ఈటీ ఉంది. 4 గ్రూపులలో కలిపి ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో 150 మంది పిల్లలు ఉన్నారు. సెకండ్ ఇయర్లో కూడా 150 మంది దాకా పిల్లలు ఉంటారు. బేసిక్గా వచ్చేసరికి జనరల్ ఫౌండేషన్ కోర్సు లాంగ్వేజ్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ జిఎఫ్సికి శాంక్షన్డ్ పోస్టులు అనేటివి మా కళాశాలకు లేవు. లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎఫెక్ట్ అనేది మా పైన పడుతూ ఉంది. ఆ జిఎఫ్సి డీల్ చేయడం కానీ ఇంగ్లీష్ డీల్ చేయడం కానీ అది కూడా మేమే బాధ్యత తీసుకొని పిల్లల్ని మా వంతు ప్రయత్నంగా పాస్ చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాకపోతే ఏంటంటే మేము 100% న్యాయం చేయలేము కాబట్టి దాని ద్వారా పిల్లలు నష్టపోయి కొంతమంది ప్రతి అకాడమిక్ ఇయర్లో కూడా ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో వీటి కోసం మేము త్రూ ప్రాపర్ ఛానల్ డిఐఓ గారి నుంచి కళాశాల నుంచి మేము లెటర్లు కమిషనర్ ఆఫీస్కి పంపించడం కూడా జరిగింది. ఇప్పటిదాకా ఎటువంటి రిప్లై అనేది రాకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి వొకేషనల్ గ్రూప్లలో డైరీ అండ్ ఫిషరీస్లో యాక్చువల్గా వొకేషనల్ గ్రూప్కి 2 పోస్టులు ఉంటాయి. డైరీ అండ్ ఫిషరీస్లో మాత్రం ఒక్కొక్క పోస్టు మాత్రమే ఉంది. దానికి నేను డైరీకి టీచ్ చేస్తా, ఇంకొకసారి ఫిషరీస్కి టీచ్ చేస్తాడు. దీనివల్ల కూడా విద్యార్థులు నష్టపోతున్నారు, ఎందుకంటే వొకేషనల్ గ్రూప్స్లో
ఆరు సబ్జెక్టులు ఉంటాయి. ఆరు సబ్జెక్టులకు ఇద్దరు లెక్చరర్స్ డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇద్దరు లేకుండా ఒక్క పోస్ట్ మాత్రమే శాంక్షన్ ఉండడం వల్ల మేము మాత్రం ఇప్పుడు ఇద్దరు చేయాల్సినటువంటి పనిని, వర్క్ లోడ్ని మా పైన వేసుకొని మేము ఒక్కరే డీల్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. వీటి విషయమై కూడా మేము కమిషనర్ గారికి డిఐఓ ద్వారా గత సంవత్సరం కూడా లెటర్లు పంపించడం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి ఆన్సర్ రాలేదు. ఇటు ఇంగ్లీషు, జిఎఫ్సీ, డైరీ సెకండ్ పోస్ట్, ఫిషరీస్ సెకండ్ పోస్ట్ లేకపోవడం వల్ల వీటన్నిటి బాధ్యతలు మాకు వర్క్ లోడ్ ఎక్కువ అవడం వల్ల మేము కూడా పిల్లలకు సరైనటువంటి న్యాయం చేయలేకపోతున్నామనే ఒక భావన మా లోపల కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మీ ద్వారా అన్నా కూడా కొంచెం వారి లోపల చలనం కలిగినా ఇప్పటికైనా ఆ పోస్టులను మంజూరు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విద్యార్థులందరిని ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తాం. ముదల్ మండలంలోని తరోడా గ్రామంలో ద ఫ్లో ఆఫ్ హెల్పింగ్ ఆధ్వర్యంలో తరోడా అంగన్వాడీ స్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుడు మీర్ వాజిద్ అలీ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రజలు సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీచర్ రేస్మా, టీచర్ అర్షియా, గౌరవభాయ్ విద్యార్థులు పాల్గొన్నారు. ద ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా తరోడా గ్రామానికి చెందిన అంగన్వాడీ కేంద్రంలో రేష్మా టీచర్ గారు మొన్న హెల్పింగ్ హ్యాండ్స్కి సహకరించారు. మరియు వారికి ద హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారికి సత్కరించడం జరిగింది. థ్యాంక్ యూ రేష్మా టీచర్ గారు, మరియు థ్యాంక్ యూ ఆయమ్మ గారు. మీరు ఇలానే సోషల్ వర్క్ చేయాలని ద ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ కోరుతున్నది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మా పిల్లలు ఉపాధ్యాయులు, టీచర్స్ ఈరోజు అయితే మనమందరము కలిసి పనిచేయాలి. పిల్లలు కూడా మనలాగానే, పిల్లలు కూడా రేపు టీచర్స్ కూడా కావాలని మనందరం ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడన్నా కానీ మన పిచ్చి వాళ్ళు కనబడని, ఏమన్నా చేయని, వాళ్ళు అసలు ఏ బట్టలు కూడా వేసుకోకుంటే కూడా వాళ్ళకి దగ్గర తీసుకోవాలి. వాళ్ళ మనం మన తల్లికి ఎట్లా దగ్గర తీసుకుంటామో మన తల్లి పిచ్చిదైతే మనము నూకేస్తామా, అది మన తల్లి సమానంగా మన కనబడంగానే వాళ్ళకి దగ్గర తీసుకొని అన్నం తినబట్టాలి, బట్టలు వేయాలి. ఆడవాళ్ళు మన అమ్మ, మనం కూడా అమ్మ. అమ్మ అంటే మనము అమ్మ ఒళ్ళో పెరిగినాము కాబట్టి మనం అందరం ఇప్పుడు ఆ రోజు మా బాబు చెప్పిండు, అమ్మ ఇట్లా ఒక ఆమె అట్లా మహిళ తిరుగుతుంది రోడ్ల పొంట అంటే వెంటనే ఆయమ్మ గౌరవయ్య నేను ఇద్దరం కలిసి ఆ అమ్మకు
అమ్మలాగా కౌలించుకొని బట్టలు వేసినాం. అయితే అందరు కూడా అమ్మలాగానే, ప్రజలందరూ అమ్మలాగానే చూడాలి అని అందరికీ ధన్యవాదాలు. బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని హంసవాహిని, శాంకరి, నాగభూషణ్ విద్యాలయం, శారది పబ్లిక్ స్కూల్తో పాటు రవీంద్రపూర్ బాసర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు గురువులుగా మారి తోటి విద్యార్థులను బోధించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంచి బహుమతులు అందజేశారు. ముదల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు గురువులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అక్షరాలు నేర్చుకో.
పిల్లలకు పగలగొట్టినాడే, మన పమ్మలిపి వేసినాడే, నాకున్న చిన్ని హృదయం ముక్కను ముక్కను చేసినాడే. నారటాకులాంటి లేక అరచేతులతోటి అరుగను పట్టి దున్ని నాను ఆలు మరిచినాను. ఎర్రని ఎండల ఎరుపు చిమ్మగా కళ్ళు తిరిగి పడితే కనకరమైన లేని పటేలు చంప పగలగొట్టే. నా జాలి కళ్ళ వెంట కన్నీరు కారుతుందయ్యో, నాకున్న చిన్ని హృదయం ముక్కలు ముక్కలు చేసినాడే. నారటాకులాంటి నేతార చేతులతోటి అరకను పట్టి దున్నినాను ఆలు మరిచినాను. థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.